ఇస్లాం ప్రెజెంటేషన్ కమిటీ అందిస్తోంది కార్యక్రమం విశ్వాస అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు ఈరోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇంకా ఇస్లాంను మీ జీవన సంవిధానంగా సమ్మతించి ఆమోదించాను ఇస్లాం ధర్మాన్ని తమ జీవన సంవిధానంగా స్వీకరించిన సోదర సోదరీ మణులందరికీ విశ్వాసప్రదాయిని అన్న ఈ కార్యక్రమం ద్వారా స్వాగతం సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ మౌలానా సయ్యద్ అబ్దు ఉమ్రి గారు ఈ కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దిన వారు సోదరులు మొహమ్మద్ ఇమాం గారు الحمد لله الواحد الأحد الفرد السمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله اللهم صل وسلم على محمد وعلى آله وأصحابه صلاة وسلاما بغير عدد أما بعد فقال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم وَاخْشَوْا يَوْمَ لَّا يَجْزِي وَالِدٌ إِنَّ اللَّهَ عِنْدَهُ عِلْمُ السَّاعَةِ وَيُنَزِّلُ الْغَيْثِ وَيَعْلَمُ مَا فِي الْأَرْحَامِ صَدَقَ اللَّهُ الْعَظِيمُ أني بِهَذَا بغرتلو سروا بدهملا برشمسلو سمستا لوكالا كُبْرَبُوَيْنَا اللَّهُ كِي أَنْكِتَمْ అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వ అలీహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సుజనులపై సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక రబిషహలీ సోదరి వయస్సిర్లీ అమ్రీ వహ్లు సా కౌలి అభిమాన సోదరుల్లారా మీ అందరికీ నా ఇస్లామి అభివాదం అస్సలం వరహమతుల్లాహి వబర్కా అల్లాహ్ చిత్తమైతే నేటి మన ప్రసంగాంశం ప్రళయ సంకేతాలు అభిమాన సోదరుల్లారా ఏ విధంగానైతే అల్లాహ్ తన సృష్టి ప్రక్రియలో పోషణకత్వంలో కరుణానుగ్రహాలలో సాటి లేనివాడో అదేవిధంగా అగోచరాల జ్ఞాన విషయంలో సైతం సాటి లేని మేటి కురాన్లు అల్లాహ సుహానహతాల ఈ విధంగా సెలవిస్తున్నాడు అల్లాహ్ తప్ప ఆకాశాలలోను భూమిలోను ఉన్న వారందరికీ అగోచర జ్ఞానం లేదు పైగా తాము ఎప్పుడు తిరిగి లేపబడతారో కూడా వారికి తెలియదు మరోచోట అల్లాహ్ సుభానహోతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు ఆలిముల్ గైబి ఆయన అల్లాహ్ అగోచర జ్ఞానం కలవాడు తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు తాను ఇష్టపడ్డ ప్రవక్తకు తప్ప అయితే ఆ ప్రవక్తకు ముందు వెనక కూడా తన పహారాదారులను నియమిస్తాడు అభిమాన సోదరులారా అల్లాహ్ సుహానహతాల తన దూతలకైనా ప్రవక్తలకైనా ఏ మేరకు జ్ఞాన సంపదను ప్రసాదిస్తాడో ఆ మేరకే వారికి తెలిసి ఉంటుంది అంతకు మించి రహస్య జ్ఞానం వారికి తెలిసి ఉండదు ఆలిముల్ గైబ్ అంటే నిగూఢ రహస్యాల జ్ఞాని అది కేవలం అల్లాహ్ మాత్రమే కాగలడు అతి గోప్యమైన సూక్ష్మమైన విషయాలన్నిటి గురించి తెలిసి ఉన్న వ్యక్తిని మాత్రమే అగోచర జ్ఞాని అంటారు అలాంటి శక్తి ఒక అల్లాహ్కు తప్ప భూమి ఆకాశాలలో ఎవరికీ లేదు ఇక ఏ అగోచరాల జ్ఞానమైతే అల్లాహ్ శుభానహుతాలా తన ప్రవక్తలకు తెలియజేస్తాడో అది దైవ దౌత్యంతో ముడిపడి ఉంటుంది దైవ దౌత్య ధ్రువీకరణకు నిదర్శనంగా ఉంటుంది కొన్ని విషయాలు అల్లాహ్ హోతాల తన ప్రవక్తలకు తెలిపినంత మాత్రాన ప్రవక్త అగోచరాల జ్ఞాని అయిపోడు ఎందుకంటే ఆయనకు తెలిసిన ఆ అగోచరాల సమాచారం జ్ఞానం అల్లాహ్ తెలియజేసిందే తప్ప స్వతహాగా తాను గ్రహించింది కాదు గనక హజరత్ ఐషారజి అల్లాహు అన్హా ఇలా ప్రవచించారు రేపు ఏం జరగబోతుందో కూడా మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వారికి తెలుసని ఎవడంటాడో అతను అల్లాహ్కు అతి పెద్ద అబద్ధాన్ని అంటగట్టాడు ఎందుకంటే అల్లాహ్ స్వయంగా ఈ విధంగా అంటున్నాడు భూమి ఆకాశాలలో అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది అలాగే దైవదూతల నాయకులైన హజరత్ జిబ్రాయిల్ మతస్సా అని ప్రళయం సంభవించే విషయమై మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీవసలం వారిని అడిగినప్పుడు మల్ మసూల్ అన్హాబి అంటే దీని గురించి అడగబడే వానికి అడిగేవానికన్నా ఎక్కువేమీ తెలీదు అని ప్రవక్త సులల్లాహు అలీవసలం సమాధానమిచ్చారు అయితే ప్రవక్త సులల్లాహు వసల్లం అల్లాహ్ అందజేసిన సమాచారం మేరకు ప్రళయ సూచనల్ని అది ఏ స్థితుల్లో రాగలదోనన్న సంకేతాల్ని మాత్రం మానవాళికి అందజేశారు అందులో పెద్ద తరహా సూచనలు ఉన్నాయి చిన్న తరహా సూచనలు ఉన్నాయి సంభవించిన జరిగిపోయిన సంఘటనలు ఉన్నాయి సంభవించబోవు జరగబోవు సంఘటనలు కూడా ఉన్నాయి సంభవించబోయే సంఘటనలో సుదీర్ఘ కాలానికి ముందు జరిగేవి ఉన్నాయి సమీప సమయంలో సంభవించేవి కూడా ఉన్నాయి అభిమాన సోదరులారా నేడు మార్కెట్ ట్రెండ్ను బట్టి అనేక పుస్తకాలు ప్రళయ సంకేతాలకు సంబంధించినవి వ్రాయబడుతున్నాయి విస్తృతంగా పెద్ద స్థాయిలో విక్రయించబడుతున్నాయి కూడా అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే వాటిలో అవాస్తవంతో కూడుకున్నవి అభూత కల్పనలతో కూడుకున్నవి కట్టుకథలతో కూడుకున్నవే ఎక్కువగా ఉన్నాయి ప్రళయ సంకేతాల విషయంలో సైతం ప్రామాణికమైన వాటిని మాత్రమే తీసుకోవడం మనందరికీ అన్ని విధాల శ్రేయోదాయకమైన మార్గమని మనం గ్రహించాల్సి ఉంది ఒకవేళ మనకు ఏదైనా సంశయం సందేహం వస్తే దాన్ని మనం అల్లాహ్ ఆదేశాల పరిధిలో ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం వారి యొక్క ప్రవచనాల సరిహద్దుల్లో పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి అల్లాహ్ సుభానహుతరాన్లు ఈ విధంగా సెలవిస్తున్నాడు ఇన్ ఓ విషయం మీకు తెలియకపోతే జ్ఞానులను అడిగి తెలుసుకోండి అభిమాన సోదరులారా ఆవేశపరులు ఆత్రం అధికంగా ఉన్నవారు తొందరపాటు మనుషులు విజయానికి సంబంధించిన వార్త విన్నా ఓవర్ కాన్ఫిడెన్స్తో మితిమీరిన ఆత్మవిశ్వాసానికి లోనై నష్టపోతారు నష్టపోయే చర్యలు చేపడతారు అలాగే తీవ్ర భయాందోళనకు చేసే ఓటమని హత్యకాండ వంటి కబుర్లు వింటే కూడా బెంబులెత్తిపోతారు కంగారెత్తిపోతారు పూర్తి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రళయ సూచనల్లో శుభవార్తను అందజేసే సంకేతాలు ఉన్నాయి ఆందోళనకు గురి చేసే అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమాచారం ఏ కోవకు చెందినదైనా విన్నది విన్నట్లుగా వివరాలు తెలుసుకోకుండా విఘ్నుల్ని సంప్రదించకుండా సమాజంలో వ్యాపింపజేయడం సమంజసం కాదు దీనికి బదులు వాటి ప్రామాణికతను పరిశీలించాలి ప్రశ్నించాలి అదేవిధంగా నిజాలైన వాటన్నిటినీ అందరికీ చేరవేయాలన్న నియతి ఏమీ లేదు కొందరు కొన్నిటినీ అర్థం చేసుకునే స్తోమత కలిగి ఉంటే మరికొందరు వాటినే అపార్థం చేసుకునే ప్రమాదము కూడా ఉంది హజరత్ అలీ రజల్లాహు అనూ ఇలా ఉపదేశించారు హిసున్ నాసా బిమా ఐ యారిఫోన్ వరసూల ప్రజల మేధకు అందే వారికి మింగుడు పడే విషయాల్నే వారితో చర్చించండి ఏమిటి మీ ఈ అనుచిత వైఖరి కారణంగా వారు అల్లాహను ఆయన ప్రవక్తను అసత్యంగా భావించడం మీకు ఇష్టమేనా అలాగే హజరత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజీ అల్లాహుతాలను ఇలా అభిప్రాయపడ్డారు మా అంత బి ముహద్దిసిన్ కౌమన్ హదీసన్ లా తబ్లుగుహు ఉకూలుహు ఇల్లా కానలిబాదిహిం ఫిత్నా ప్రజల మేధకు అందని మింగుడుపడ మింగుడుపడని విషయాలను నువ్వు వారితో చర్చించినట్లయితే ఖచ్చితంగా అది వారిలోని కొందరి పాలిట ఉపద్రవంగా తయారవుతుంది కాబట్టి ప్రళయ సంకేతాల విషయంలో ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వక్రీకరణలు వారు చేసుకోకూడదు ఇదే కోవకు చెందినది మహదీ అలైహిస్సలాం సలాం గురించి మనకు అందే సమాచారం ఇప్పటి వరకు జరిగిన చరిత్రను మనం పరిశీలించినట్లయితే రాజకీయ మత ధన స్వార్థాల కోసం మహదీగా అనేక వ్యక్తుల్ని అనేక ప్రాంతాల్లో పేర్కొని ప్రకటించి పూడ్చలేని నష్టానికి కారకులయ్యారు అవుతున్నారు కూడా కొందరు వంచనా శిల్పులు అల్లాహ్ మనల్ని అట్టి ఉపద్రవాల నుండి కాపాడుగా ఆమీన్ అభిమాన సోదరులారా ఈరోజు అల్లాహ్చిత్తమైతే

ఫలాత గు్రన్న కుముల్హన్న కుల్లాహ రూర్ ప్రజలారా మీ ప్రభువుకు భయపడండి ఏ తండ్రి తన కుమారునికి ఉపయోగపడని ఏ కుమారుడు తన తండ్రికి ఏ విధంగాను ఉపయోగపడని దినానికి భయపడండి అల్లాహ్ వాగ్దానం సత్యమైనది ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చడం గాని మాయాభి మిమ్మల్ని మోసగించడం గాని జరగకూడదు సుమా మరో చోట అల్లాహ సుభానహుతుల విధంగా సెలవిస్తున్నాడు నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు అభిమాన సోదరులారా ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులతో పాటు క్రమంగా మారుతున్న పర్యావరణ స్థితిగతులను గమనిస్తుంటే పెరుగుట విరుగుట కొరికే అన్న సామెత నిజమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈనాడు సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం ఆకాశపు అంచులు తాకడానికి ఉవ్విళ్ళూరుతుంటే మానవత్వం మాత్రం రోజురోజుకు బక్క చిక్కిపోతూ ఉంది నిండు వలువలతో వర్ధిల్లాల్సిన నైతిక విలువలకు ఉన్న ఆకాశిన్ని వలువల్ని సైతం ఊడబెరికేందుకు బరితగిస్తుంది నేటి మానవ అమానుష వైఖరి ఈ నైతిక పతనావస్థే విశ్వ వినాశనానికి గోతులు తవ్వుతోంది ఎట్టి క్లిష్ట సమయంలో ముస్లిములమైన మనందరి బాధ్యత మరింత అధికమైపోతుంది రెట్టింపు కృషితో మనలోని ప్రతి ఒక్కరూ స్వయం సంస్కరణ సమాజ సంస్కరణకై కంకణం కట్టాల్సి ఉంది అలాగే ప్రళయాభయంకర ఘడియల కోసం కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటి నుండే మనం చేసుకోవాల్సి ఉంది అంతిమదయో ప్రవక్త సలహు అలీహివసలం ఒకనొక సమావేశంలో కూర్చుని ప్రజలతో మాట్లాడుతుండగా ఓ పల్లెటూరి వ్యక్తి వచ్చి యా రసూలల్లాహ్ మతస్సా ప్రళయం ఎప్పుడు అని ప్రశ్నించాడు అందుకు సమాధానంగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అరివసం సరే ప్రళయం అయితే అడుగుతున్నావు బాగానే ఉంది కానీ దానికోసం ఎటువంటి సన్నాహాలు చేసుకున్నావో ముందు చెప్పు అని తిరిగి ప్రశ్నించారు అంటే ప్రళయ సంగతులు సంకేతాల గురించి తెలుసుకోవడమే కాక దానికోసం అవసరమైన సన్నాహాలు ఎవరికి వారుగా చేసుకోవాల్సి ఉంది అన్నదే ప్రవక్త సలల్లాహు వసల్లం వారి అభిమతం అలాగే మరో ఉల్లేఖనంలో ప్రళయ సూచనలకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వివరిస్తూ నా అనుచర సమాజంలో ఎప్పుడైతే పదిహేను దుర్లక్షణాలు చోటు చేసుకుంటాయో అప్పుడు దానిపై విపత్తులు విస్తృత స్థాయిలో విరుచుకుపడడం మొదలవుతుంది అన్నారు ఈ మాట విన్న ప్రజలు యారసులల్లా ఆ లక్షణాలు ఏమిటి అని ఆరా తీశారు దానికి ఆయన ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా పరిగణించినప్పుడు అప్పగింతలను సమరసొత్తుగా తలంచినప్పుడు జకాతు విధిని జరిమానాగా భావించినప్పుడు భర్త యుక్తాయుక్తాల్ని పక్కనబెట్టి భార్య చెప్పిందల్లా చేసినప్పుడు కుమారులు తన తల్లి పట్ల అనుచితంగా అమర్యాదగా వ్యవహరించినప్పుడు వ్యక్తి తన స్నేహితులకు మాత్రమే మేలు చేసినప్పుడు తన కన్న తండ్రిపై దౌర్జన్యానికి దిగజారినప్పుడు మసీదులలో మదిష్టాలు అల్లరి అధికమైనప్పుడు సమాజంలో పరమ నీచుడు ఆ జాతి నాయకుడై కూర్చున్నప్పుడు వ్యక్తిలోని చెడుకి భయపడి ప్రజలు అతన్ని గౌరవించినప్పుడు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల సేవనం సర్వసామాన్యమైపోయినప్పుడు పురుషులు పట్టు వస్త్రాలు ధరించడం అలవాటు చేసుకున్నప్పుడు సంగీత వాయిద్యాల రణగోన ధ్వనులు ప్రతి చోట వినబడినప్పుడు గాయకురాళ్ల కోసం కచేరీలు ఏర్పాటు చేసి సన్మానాలు జరిపినప్పుడు ప్రజలు సజ్జనులైన తమ పూర్వీకులను నిందించినప్పుడు ఇలా జరిగినప్పుడు ఆ సమాజ ప్రజలు అల్లాహ్ శిక్ష కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీలం అలాగే ఆ శిక్ష ఎర్రటి గాలి దుమారం రూపంలోనైనా రావచ్చు లేదా భూకంపం రూపంలోనైనా రావచ్చు లేదా సబ్బత్ ప్రజలు అంటే శనివారం వాళ్లకు వచ్చినట్లు ముఖాలు వికృతంగా మార్చివేసే శిక్ష అయినా రావచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారు హెచ్చరించారు అభిమాన సోదరులారా ప్రళయ సమీపంలో సంభవించబోయే అనేక సూచనలు ఈ హదీసులో వివరించబడ్డాయి ధర్మానికి ప్రాపంచిక జీవనానికి సంబంధించిన అధికారిక వ్యవహారాలు సత్పురుషులు అర్హత గలవారికి బదులు అవినీతి పరులు అయోగ్యుల చేతులోకి వెళ్ళిపోతాయి ప్రపంచ ఆధిపత్యం కూడా పాపాలు నేరాలు చేయటంలో ఆరితేరిన వారి కీర్తి కిరీటంగా మారుతుంది కనీస సంస్కారం తెలియని వ్యక్తులు ధనాశపరులు కనక కామాంధులు దైవం పట్ల భయం భక్తి లేని దుష్టులు ధర్మాసానాల మీద కూర్చొని న్యాయ సంబంధ తీర్పులు ఇచ్చే దుర్దినాలు దాపురిస్తాయి అభిమాన సోదరులారా అల్లాహ్ సుహానహోతాల ఆరు రోజుల్లో భూమి ఆకాశాలను పుట్టించాడు అని మనం చదివి ఉంటాం దానికి వివరణ ఇస్తూ ప్రవక్త సలల్లాహు వసల్లం వారు చెప్పిన ప్రవచనం గమనార్హం అల్లాహ్ భూమిని శనివారం రోజు పుట్టించాడు అందులోని పర్వతాలను ఆదివారం నాడు పుట్టించాడు వృక్షాలను సోమవారం నాడు పుట్టించాడు ఐష్టకరమైన పనులను మంగళవారం పుట్టించాడు కాంతిని బుధవారం రోజు పుట్టించాడు భూమిలోని జంతువులను గురువారం నాడు అల్లాహ్ సుభాన వశింపజేశాడు ఈ వస్తువులన్నిటినీ సృజనానంతరం చివర్లో శుక్రవారం రోజు అస్ర్ తర్వాత హజరత్ ఆదమ్ అలీస్లాం వారిని పుట్టించాడు అది అస్ర్ మరియు రాత్రికి మధ్య పగటి చివరి ఘడియ అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్ం వారు సెలవిచ్చారు వేరొక ఉల్లేఖనంలో ప్రళయం కూడా జుమా అంటే శుక్రవారం రోజే వస్తుంది అని ప్రవక్త సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చారు ఇక ప్రళయ సంకేతాల విషయానికి మనం వచ్చినట్లయితే అవి రెండు రకాలు పెద్ద తరహా సంకేతాలు చిన్న తరహా సంకేతాలు పెద్ద తరహా సంకేతాల గురించి తెలియజేస్తూ హుజైఫా రది అల్లాహు అన్ ఈ విధంగా అంటున్నారు మేము పరస్పరం చర్చాగోష్ఠి జరుపుకుంటూ ఉండగా దైవ ప్రవక్త సలల్లాహు వసల్లం వారు వచ్చారు మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు అని ఆరా తీశారు అందుకు అక్కడ ఉన్నవారు మేము ప్రళయం గురించి చర్చించుకుంటున్నాము అని సమాధానమిచ్చారు అందుకు దైవ ప్రవక్త సలల్లాహు వసల్లం అది సంభవించదు ఎప్పటి వరకైతే మీరు దానికి ముందు పది సూచనల్ని చూసుకోరో అంటూ వాటిని లెక్కించారు అందులో ప్రథమమైనది పొగ రెండవది దజ్జాల్ రాక మూడవది జంతువు నాలుగవది పడమర నుండి సూర్యోదయం ఐదవది ప్రవక్త ఈసా అలెహిస్లాం వారి యొక్క రాక ఆరవది యాజూజ్ మాజూజ్ల యొక్క రాక ఏడవది తూర్పు దిక్కున ప్రకంపన ఎనిమిదవది పడమర దిక్కున ప్రకంపన తొమ్మిదవది అరేబియా భూభాగంలో ప్రకంపనం వాటిలో చివరిది యమన్ దేశం నుండి ఓ అగ్గి పెళ్ళుబుకుతుంది అది ప్రజల్ని తరుముతూ మహర్ మైదానానికి తూలుకెళ్లుతుంది అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీనం అలాగే ఇతర కొన్ని ఉల్లేఖనాల్లో మహదీ రాక గుహ విచ్ఛిన్నం భూలోకం నుండి కుర్ ఆన్ గ్రంథాన్ని ఎత్తుకోవడం వంటివి మరికొన్నిటిని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారు పేర్కొనడం జరిగింది ఇక చిన్న తరహా సంకేతాల్లో ప్రవక్త సలల్లాహు వసల్లం వారి ప్రభవనం చంద్రఖండనం మదీనాలో అగ్నిపర్వతం పెళ్ళువుకడం జరిగిపోయినవి ఉంటే కూతుళ్ళు తల్లిని పనిమనిషిలా భావించడం చెప్పులు లేకుండా గొర్రెలు తోలుకు బతికేవారు పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంలో వండొకరిని మించిపోవడానికి పోటీ పడడం ముప్పై మంది మోసకారులు అంటే దజ్జాళ్ళు మేము దైవ ప్రవక్తలం అని చెబుతూ బయలుదేరడం వంటివి సంభవించి ఇంకా కొనసాగుతూనే ఉండే జాబితాలో ఇవి ఉన్నాయి అభిమాన సోదరులారా ఇప్పుడు మనం ప్రళయ సంకేతాల్లోని చిన్న తరహా సంకేతాలు కొన్నిటిని తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అభిమాన సోదరులారా పెద్ద తరహా సంకేతాలు చిన్న తరహా సంకేతాల మధ్య తేడా ఏమిటంటే పెద్ద తరహా సంకేతాలు ప్రళయానికి అత్యంత సమీపంలో సంభవించి చాలా విస్తృత స్థాయి ప్రభావాన్ని కలిగి ఉంటాయి చిన్న తరహా సంకేతాలు ప్రళయానికి చాలా కాలం ముందే లేదా సమీపంలోనూ సంభవిస్తాయి అయితే అవి ఓచోట సంభవించి మరోచోట సంభవించకపోవచ్చు వాటి గురించి ఒక ప్రాంతపు ప్రజలకు తెలిసి మరో ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు కూడా అభిమాన సోదరులారా చిన్న తరహా సంకేతాల్లో జరిగిపోయిన వాటిని మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అందులో ప్రథమమైనది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వారి ప్రభవనం ప్రవక్త సలల్లాహు అలీవసలం వారి ప్రభవనాన్ని తొలి ప్రళయ సంకేతంగా స్వయంగా మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీవసలం వారే సెలవిచ్చారు ఆయన ఇలా అన్నారు వస్సాతు కహాతైన్ నేను మరియు ప్రళయం ఈ రెండు వేళల దగ్గర దగ్గరే ప్రభవింపజేయబడ్డాం అంటూ మధ్యవేలుని చూపుడు వేలుని కాస్త ఎడంగా ఉంచి చూపించారు ఎందుకంటే ప్రవక్త సలహు వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త గనక ఆయన తర్వాత మరో ప్రవక్త ప్రళయం వరకు రాడు గనక వస్తే అది ప్రళయమే మరో ప్రవక్త ప్రళయం వరకు రాడు గనక అన్నారు కుర్తుబీ రహమతుల్లా అలీ ఇక రెండవ సూచన ప్రవక్త సలల్లాహు అలీహసలం వారి మరణం బిన్ మాలిక్ రజీ అల్లాహు తాలాను గారి కథనం నేను తబూక్ యుద్ధ సమయంలో చర్మంతో చేయబడిన ఖైమా అంటే బిడారులో ఉన్న ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీవసం వారి వద్దకు వచ్చాను అప్పుడు ఆయన సలల్లాహు అలీవసలం నన్నుద్దేశించి ప్రళయానికి మధ్య గల వ్యవధి కోసం ఆరు విషయాల్ని లెక్కించుకో అంటూ వాటిని వివరించారు నా మరణం తర్వాత బైతుల్ మకదిస్ విజయం ఆపిదప రెండు విధాల మరణాలు మేకల ముక్కుల నుండి ఓ ద్రవం వెలువడి అవి సచ్చినట్లే మీరు ఈ రెండు మహమ్మారుల వాతన పడతారు అని చెప్పడమే కాకుండా తర్వాత ఎనలేని సంపద అంటే ఒక వ్యక్తికి వంద దినార్లు ఇచ్చిన అతని ముఖం వాచి ఉంటుంది అంటే ధనం అధికమవ్వడం చేత వందలతో ప్రజలు రాజీపడరు వేలతోనే సంతోషిస్తారు అన్నది దీని భావం ఆ మీదట ఓ ఉపద్రవం అల్లకల్లోలం చెలరేగుతుంది దాన్నుండి ఏ అరబీ గృహం సురక్షితంగా ఉండదు ఆ తర్వాత మీకు మరియు రోము ప్రజలకు మధ్య సంధి కుదురుతుంది ఆనకావారు ఆ సంధిని విచ్ఛిన్నపరిచి ఎనభై సైన్యాలతో ఎనభై జెండాల కింద మీపై దాడికి దిగుతారు ప్రతి సైన్యంలో పన్నెండు వేల మంది సైనికులుంటారు అని దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక్కడ ఈ హదీసులో ఇతర యొక్క సంకేతాలతో పాటు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క మరణాన్ని కూడా ప్రళయ సంకేతంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు పేర్కొనడం గమనార్హం ఇక ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క మరణానంతరం విష్కృతి అవతరణ ఆగిపోవడం వల్ల ఉపద్రవాల తలుపులు తెరుచుకుంటాయి అన్నక విషయం విస్పష్టం అలాగే ప్రోక్త ముహమ్మద్ సల్లాహు అలీవసం ప్రళయ సంకేతాల్లో తెలియజేసిన మరో చిన్న తరహా సంకేతనం చంద్రఖండనం దీని గురించి విధంగా ముస్తమిర్ ప్రళయ ఘడియ సమీపించింది చంద్రుడు చీలిపోయాడు కానీ వీరు ఎలాంటి సూచన క్రియను చూసినా నమ్మకుండా విముఖులైపోతున్నారు పైగా ఇది పూర్వం నుండి వస్తున్న మాయాజాలమేనని కొట్టిపారేస్తున్నారు అభిమాన సోదరులారా చంద్రుడు రెండుగా చీలిపోయిన సంఘటన మహనీయ మహమ్మద్ సలహు వసల్లం వారి జీవిత కాలంలోనే జరిగింది ఇది ఆయన స్పష్టమైన మహిమల్లో ఒకటి దీనిపై ముస్లిం విద్వాంసుల మధ్య ఏకాభిప్రాయం ఉందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రామాణికమైన ముతవాతి స్థాయికి చెందిన హరీసు ఆధారాలు కూడా దీన్ని రూఢీ చేస్తున్నాయి అన్నారు ఇమాం ఇబ్ను కసీర్ రహ్మతుల్లాహ్ అలీ హజరత్ అనస్ రజీ అల్లాహు తాలాహనుహు గారి కథనం మక్కావాసులు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిని మహిమను సత్యప్రవక్త అన్న సూచన క్రియను చూపమని డిమాండ్ చేశారు అప్పుడు అల్లాహ్ వారిని చంద్రఖండన మహిమ చూపించాడు వేరొక ఉల్లేఖనంలో హరత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజి అల్లాహు తాలాను మేము దైవ ప్రవత సులల్లాహు వసల్లం మేము దైవ ప్రవక్త సులల్లాహు అలీహలం మినా ప్రాంతంలో ఉండగా అకస్మాత్తుగా చంద్రుడు రెండు భాగాలుగా వేరవడం జరిగింది చంద్రుని ఒక భాగం పర్వతాని అటుపక్క మరో భాగం పర్వతానికి ఇటుపక్క ఉన్నట్లు కానవచ్చింది అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజు తల అనుహు గారి కథనం ప్రకారం ఓ భాగం కైస్ గుట్టపై మరో సగభాగం కైకాన్ గుట్టపై ఉన్నట్లు కానవచ్చింది అది చూసి ప్రవక్త అలీహి వసల్లం సహాబాలను ఉద్దేశించి దీనికి మీరే సాక్షులుగా ఉండండి అని సెలవిచ్చారు అభిమాన సోదరులారా క్షణంపాటు కనిపించిన ఈ దృశ్యాన్ని అప్పటి ప్రపంచ ప్రజలంతా చూసి ఉంటారని అనలేము కానీ మక్కా వాసులు అంత పెద్ద సంఘటనను కళ్ళారా చూసి కూడా ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం వారిని ప్రవక్త అని నమ్మలేదు మొహమ్మద్ సలల్లాహు అలీహసం మా మీద ఏదో పెద్ద మాయే చేశాడు కనికట్టు విద్య వల్ల మన కళ్ళు మోసపోయాయని కొట్టిపారేశారు వారు ఆ తర్వాత వారు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజల్ని ఈ విషయమై ఆరా తీసినప్పుడు వారిలో కొందరు తాము కూడా ఆ అపరూప దృశ్యాన్ని చూశామని సాక్ష్యమిచ్చిన మక్కావాసులు సత్యాన్ని విశ్వసించలేదు పోతే భారతదేశంలో మల్బార్ ప్రాంతానికి చెందిన అప్పటి చక్రవర్తి ఈ దృశ్యం చూసినట్టు మౌలానా సులైమాన్ నదివీ అలహి గారు అలాగే ఇతరత్ర చరిత్రకారులు కూడా పేర్కొన్నారు అప్పుడు ఆ రాజు తను చూసిన ఆ దృశ్య యొక్క వాస్తవమేమిటో తెలుసుకోవడానికి దేశం నలువైపుల ప్రతినిధుల్ని పంపించాడు చివరికి వారి అందిన సమాచారం మేరకు అరేబియాలో ఒక ప్రవక్త ప్రభవించారు ఆయన చేతుల మీదుగానే ఈ మహిమ జరిగింది అని ఇది విని తాను ఇస్లాం స్వీకరించి అరేబియాకు బయలుదేరాడు కానీ మార్గం మధ్యలోనే యమన్ దేశంలో తను మరణించాడు అని చరిత్రకారులు పేర్కొనడం గమనార్హం అభిమాన సోదరులారా అలాగే ప్రళయ సంకేతాల్లోని చిన్న తరహా సంకేతాలని జరిగిపోయిన సంకేతాలని నాలుగవ సంకేతం సహాబా నిష్క్రమణ అల్లాహ్ సుహాన హోతాల ఇబ్రాహీం అలీ వారి యొక్క సంతతి నుండి ఇస్మాయిల్ అలిహస్లాం వారిని ఇస్మాయిల్ అలి వారి సంతతి నుండి బను కినానాను బను కినానా నుండి కురైష్ నుండి హాషిం కుటుంబాన్ని హాషిం వంశం నుండి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిని ఎన్నుకున్నట్లే ప్రపంచ ప్రజలందరిలో ఎవరు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారికి సహచరులుగా ఉండాలో ఆయనే ఖరారు చేశాడన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి తర్వాత ఆయన సముదాయంలో సుభక్తా గ్రేసరులు కీర్తి కిరీటాలు సహాబా హరత్ అబూ ముసారజి అల్లాహు అను గారి కథనం దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఇలా సెలవిచ్చారు తారకలు దివికి రక్ష తారలు రాలిపడ్డాయంటే ఆకాశంలో సంభవించేది సంభవించి తీరుతుంది నేను నా సహాబా రక్షకుణ్ణి ఒకవేళ ప్రపంచ వేదిక నుండి నేను నిష్క్రమిస్తే నా సహాబాకు వాగ్దానం చేయబడింది నెరవేరుతుంది మరియు నా సహాబా నా సముదాయానికి రక్షకులు ఒకవేళ నా సహాబా ఇహం నుండి నిష్క్రమిస్తే నా సముదాయానికి వాగ్దానం చేయబడినవి సంభవిస్తాయన్నారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం అంటే సహాబాల నిష్క్రమణ తర్వాత ముస్లిం సముదాయంలో పొరపొచ్చాలు చోటు చేసుకుంటాయి వారు వర్గాలుగా విడిపోతారు అని దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారా రూఢి అయిన విషయం సజ్జనులు ఒకరి తర్వాత ఒకరంటూ ఈ జగత్తు నుండి నిష్క్రమిస్తారు సృష్టి చరాచరాల్లోని నీచాతి నీచుల మీదే ప్రళయ విపత్తు విరుచుకుపడుతుంది అన్నది అల్లాహ్ సుభానహతాల మనందరినీ ప్రళయ ఘడియ తీవ్రత నుండి కాపాడుగాక అభిమాన సోదరులారా ప్రవక్త సలల్లాహు వసల్లం వారు తెలియజేసిన ప్రళయ సంకేతాలకు సంబంధించిన భవిష్యవాణిలో బైతుల్ మఖదిస్ విజయము ఉంది అలాగే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు పేర్కొన్న రెండు విధమైన మరణాలు ఉన్నాయి ఇవి ఇలాంటివి అనేకం ఇవి సంభవించాయి అక్షరాల అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఏ విధంగానైతే తన ప్రవచనాల్లో పేర్కొన్నారో అదే విధంగా ఈ ప్రళయ సంకేతాలన్నీ సంభవించాయి దానికి గతించిన మానవ చరిత్రే సాక్షి ఇక ప్రస్తుతం జరుగుతున్నవి మరియు విస్తృత స్థాయిలో భవిష్యత్తులో పెచ్చరిల్లే ప్రళయ సంకేతాల గురించి మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం తాలా ఖురాన్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఎస్అనకాని

ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన మాత్రమే దాన్ని ప్రత్యక్షపరుస్తాడు అది ఆకాశాలలోనూ భూమిలోనూ మహాబరువైనది భయంకరమైనదిగా ఉంటుంది అని అది అకస్మాత్తుగా మీపై విరుచుకు పడుతుంది అని వారికి చెప్పు అభిమాన సోదరులారా ఈ ప్రవచనంలో అల్లాహ్ సుభానహతాల పేర్కొన్న ఆ ప్రళయ ఘంటికలు మ్రోగక ముందే మనం సత్కార్యాలు చేయడంలో త్వరపడాలి నేడున్న పరిస్థితుల కన్నా మరింత గడ్డుదినాలు రాబోతున్నాయి దైవ సల్లల్లాహు సలల్లాహు అలహుసల్లం మనల్ని జాగరూకపరుస్తూ ఈ విధంగా సెలవిచ్చారు సమీపకాలంలో మీ మధ్య ఉపద్రవాలు చెలరేగుతాయి అప్పుడు నిలబడిన వానికంటే కూర్చున్నవాడు నడుస్తున్న నిలబడి ఉన్నవాడు పరిగెడుతున్నవానికంటే నడుస్తున్నవాడు క్షేమంగా ఉంటారు ఒకవేళ ఆ ఉపద్రవాల వైపు ఎవరైనా తొంగి చూసినా అవి అతన్ని తమ వైపునకు లాక్కుంటాయి అలాంటి క్లిష్ట సమయం ఎదురైనప్పుడు ఎవరికి ఏ ఆశ్రయం దొరికితే అతను ఆశ్రయానికి వెళ్ళి దాక్కోవాలన్నారు ప్రవక్త సలహు అప్పటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ధర్మ బాటన నడవడం అంటే అరచేతిలో నిప్పుకనాన్ని పట్టుకోవడం వంటిదై ఉంటుంది అభిమాన సోదరులారా నేడు అశ్లీలత అనేది సర్వసాధారణ విషయంగా తయారైంది ప్రింటింగ్ మీడియా అనైతేనేమి ఎలక్ట్రానిక్ మీడియా అన్ని చోట్ల అశ్లీలానికి అనైతికానికే అగ్రపీఠం వాటికి ఉన్నంత విలువ సౌశీల్యానికి గాని నీతికి గాని నిజాయితీకి గాని న్యాయానికి గాని ధర్మానికి గాని లేకుండా పోతుంది మనిషి కోరికలు కళ్ళాలు లేని గుర్రాల్లా పరిగెడుతున్నాయి మనిషి మనోతుచ్ఛ కోరికలను సైతం మానవుల హక్కుల జాబితాలో చేర్చి హక్కుల పోరాటం సాగించే దుర్దశలో మనం ఉన్నామంటే ఇంకా ఇంకా రాబోయే కాలం ఎంత భయంకరంగా ఉంటుందో మీరే ఊహించుకోగలరు అభిమాన సోదరులారా సర్వసాధారణంగా నేడు వాడుకలో ఉన్న యొక్క పదం వెబ్ వెబ్ ప్రపంచం విషయాన్ని మనం తీసుకున్నట్లయితే వెబ్ అంటే ఓ అర్థం సాలీడు ఇల్లు సాలీడు ఎలాగైతే కవ్వింపు చర్యల ద్వారా ఈగ వచ్చి అందులో చిక్కుకొని చచ్చేలా చేస్తుందో నేడు వెబ్ కూడా వెబు ప్రపంచం కూడా మనల్ని అట్టే అనేక ఆకర్షణల్ని చూపెట్టి కవ్వింపు చర్యలతోటి తనలో లీనమయ్యేందుకు ఆహ్వానిస్తూ ఉంది నేడు మనిషి మంచి మంచికోసం తక్కువ చెడు కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు గంటల రోజుల తరబడి అంతర్జాలం వలయంలో చిక్కుకొని బయటపడలేక సతమతమవుతున్నాడు మత్తు పదార్థాల మాదక ద్రవ్యాల బానిసత్వం వల్లే ఈ అంతర్జాల మత్తు కూడా అతన్ని అనేక రూపాల్లో కట్టిపడేసి అతన్ని అతని పాటవాలను అతనిలోని ఆధ్యాత్మికతను నైతికతను దైవభీతి పరాయణీతి పరాయణతను కాటికి సాగనంపే సన్నాహాలు జోరుగానే చేస్తూ ఉంది ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అరే ఇది మానవాలి పాలిట విశ్వాసం పాలిట వినాశకారే అనే లోపే దానికన్నా భయంకరమైన మరో విపత్తు విరుచుకుపడుతున్నది ఈ నేపథ్యాన్ని తెలియజే ఈ నేపథ్యాన్ని తెలియజేస్తూనే ప్రవక్త సలహు వసల్లం వారన్నారు బాది సత్కర్మలు చేసుకోవడంలో త్వరపడండి కాళరాత్రి కర్రిమబ్బుల వలె విపత్తులు విరుచుకుపడబోతున్నాయి అప్పుడు వ్యక్తి ఉదయం విశ్వాస స్థితిలో ఉంటే సాయంత్రం అయ్యే కల్లా విశ్వాసిగా మారిపోతాడు సాయంత్రం ముస్లింగా ఉంటే తెల్లవారే కల్లా తిరస్కారిగా మారిపోతాడు అప్పుడు మనిషి ధనం కోసం ఐహిక వాంఛ పరుపూర్తి కోసం తన ధర్మాన్ని సైతం అమ్మడానికి వెనుకాడడు అని దైవ ప్రవక్త సలల్లాహు వసల్లం వారు హెచ్చరించారు అభిమాన సోదరులారా ప్రస్తుతం జరుగుతున్న ఇక మీదట పెచ్చరిల్లే సంకేతాల్లో ప్రవక్త సలల్లాహు అలీ వారు తెలియజేసిన మొదటి సంకేతాన్ని మనం ఇప్పుడే తెలుసుకున్నాం ఇక రెండవ సంకేత విషయానికి మనం వచ్చినట్లయితే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలియజేసిన ఈ సంకేతం దాడి దైవ ప్రవక్త సలల్లాహు ఇలా ఉపదేశించారు ఆకాశం నుండి చెడు మీపై కుండపోతగా కురుస్తుందన్న సందేహం నాకు కలుగుతుంది చివరకు అది ఫయాఫీ వరకు కూడా చేరుతుంది అది విన్న సహాబా యార్ సులల్లాహ్ ఫయాఫీ అంటే ఏమిటి ఓ దైవ ప్రవక్త అని సంశయాన్ని వెలుబుచ్చారు దానికి ఆయన సొలల్లాహు అలీహల్లం బంజరు నేల ఎడారి ప్రాంతం కాకులు దూరని కారడవి అని దైవప్రవక్త సలల్లాహు అలీహుసల్లం వారు సెలవిచ్చారు అభిమాన సోదరులారా ఈరోజు మనం గమనించినట్లయితే మన పైనున్న ప్రతిదాన్ని అరబీలో ఆకాశం అనడం జరుగుతుంది గనక శాటిలైట్ల పుణ్యమా అని కాకులు దూరని కారడవుల్లో సైతం డిష్లు దూరి దుమారాన్ని దుర్లక్షణాల్ని విష గుళికల్ని వెదజల్లుతున్నాయి ఇది కూడా ప్రవక్త సలల్లాహు అలీ వసల్ వారు తెలియజేసిన ప్రళయ సంకేతాలని ఒక సంకేతం అలాగే ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు తెలియజేసిన యొక్క మరో సంకేతాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారన్నారు అసత్య ప్రవక్తల ప్రభంజనం దైవ ప్రవక్త సలహు అలీ వసల్లం వాన లాంటి ఈ మోసకారుల గురించి తెలియజేస్తూ ముప్పై మంది మోసకారులు అంటే దజ్జాళ్ళు అసత్యవాదులు రానంత వరకు ప్రళయం సంభవించదు వారిలోని ప్రతి ఒక్కడు తాను నిశ్చయంగా దైవ ప్రవతే అన్న యొక్క భ్రాంతిలో ఉంటాడు అని దైవ దైవప్రవత సలహుఅలహలం నొక్కి వక్కాణించారు ఈ అసత్యవాదులు కల్లోల జనకులు మోసకారులు మాయగాళ్ల విషయానికి వస్తే పూర్వం అంటే ప్రవక్త సలల్లాహు వసల్లం వారి యొక్క కాలంలో ప్రస్తుతం అటువంటి వాదనతో బయలుదేరిన వారు అనేకులున్నారు వారిలో ప్రవక్త సలల్లాహు వసల్లం వారి మరణానంతరం తాను ప్రవక్త అని ప్రకటించుకున్న ముసైలమా బిన్ కజాబ్ కూడా ఉన్నాడు అస్వద్ అన్సీ కూడా ఉన్నాడు అలాగే మరో స్త్రీ కూడా అందులో ఉంది అలాగే మన కాలానికి చెందిన ఆంగ్లేయ ప్రవక్తగా పేరుబడిన కాదియాని మత స్థాపకుడైన మిర్జా గులాం అహ్మద్ కాదియాని కూడా ఈ మోసకారుల్లోని మాయగాళ్లలోని ఓ మోసకారి మాయగాడు వీరు వీరి వీరిలాంటి ఎందరూ ఏ ప్రాంతంలో వచ్చినా ఏ యొక్క భాషలో వారు వచ్చినా ఏ రంగు రూపు కలవారైనా తమల్ని తాముగా వారు ప్రవక్తలుగా ప్రకటించుకున్నట్లయితే వారందరూ అసత్యవాదులే వారందరూ మోసకారులే అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంది ఎందుకంటే ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం నా తర్వాత మరో ప్రవక్త లేడు రాడు అన్నది గనక స్వయంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఫి ఉమ్మతి కజ్జాబూన్ దజ్జాలున్ 27 27 మినుహుం 27 27 వ ఇన్ని ఖాతమున్నబియీన్ లానబియబాది నా సముదాయంలో అంటే ముస్లింలు తొడిగే దుస్తులు తొడిగేవారు వారి రాత రీతుల్ని అవలంబిస్తూ వారి యొక్క జీవన శైలిని అనుసరించేవారు అసత్యవాదులు మోసకారులు వస్తారు వారు ఇరవై ఏడు మంది వారిలో నలుగురు స్త్రీలై ఉంటారు నిశ్చయంగా నేను అంతిమ దైవ ప్రవక్తను నా తర్వాత మరో ప్రవక్త లేడు రాడు అన్నారు ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ ఇదే విషయాన్ని అల్లాహ సుబాన హోతాల ఖురాన్లో కూడా ఈ విధంగా సెలవిస్తాడు మా కాన అబా కానూలమ అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు అలీ వస్లం దైవ దౌత్య పరంపరను పరిసమాప్తం గావించిన అంతిమ దైవ ప్రవక్త అన్న విషయం కుర్ ఆన్లో అల్లాహ్ సుభాన హోతాల స్వయంగా తెలియజేస్తుండగా ఎవరైతే తమల్ని తాము ప్రవక్తలుగా ప్రకటించుకుంటారో వారు ముస్లింల వేషధారణ కలిగి ఉన్న వారి జీవన యొక్క విధానాన్ని వారు అవలంబించేవారైనా వారు అసత్యవాదులు దజాళ్ళు అన్న విషయాన్ని మనం గుర్తించి మరి ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం తెలియజేసిన మరో ప్రళయ సంకేతం రక్తపాతం ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారన్నారు యమన్లో కత్తాన్ తెగకు చెందిన మహాబలాఢ్యుడు ఒకడు కర్రతో ప్రజలపై పెత్తనం చలాయించనంత వరకు ప్రళయం సంభవించదు అలాగే వెంట్రుకలతో తయారైన పాదరక్షలు ధరించే జాతితో మీరు యుద్ధం చేయనంత వరకు ప్రళయం రాదు అలాగే సొట్టబోయిన డాలు వంటి ముఖాలు గల జాతితో కూడా మీరు యుద్ధం చేయనంత వరకు ప్రళయం రాదు అని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు మరో సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారన్నారు ఏ శక్తి స్వరూపుని చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆయన సాక్షి ఎప్పటి వరకైతే యుద్ధం చేసేవాడికి తాను దేనికోసం యుద్ధం చేస్తున్నాడో అర్థం కాదో చంపబడేవానికి తానెందుకు చంపబడుతున్నాడో అర్థం కాదో అప్పటి వరకు ప్రళయం రాదు అదెలా సాధ్యమని అనుచరులు అడగ్గా రక్తపాతం 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 అని చెప్పడమే కాకుండా అప్పటి హతుడు హత్య చేసిన వారిరువురు నరకాగ్నికి ఆహుతి అవుతారని ప్రవక్త సలల్లాహుస్ వారు హెచ్చరించారు మొదటి ప్రపంచ యుద్ధంలో కోటి యాభై లక్షల మందికి పైగా ప్రజలు మరణిస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో ఐదు కోట్ల యాభై లక్షల మంది మరణించారు వెంతరాం యుద్ధంలో ముప్పై లక్షల మంది మరణించగా రష్యా అంతర్గత కలహాల్లో కోటి మంది అశువులు బాసారు స్పెయిన్ అంతర్గత పోరాటంలో కోటి ఇరవై లక్షల మంది చావగా మొదటి ఇరాన్ ఇరాక్ గల్ఫ్ యుద్ధంలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు రక్తపాతం ఎంత విస్తృత స్థాయిలో జరిగిందో ప్రస్తుతం జరుగుతున్నదో ఇకపై జరగనున్నదో తెలుసుకోవడానికి పై ఉదాహరణలు ఉమ్మచ్చు తునక అభిమాన సోదరులారా ప్రవక్త సలహు వసల్లం వారు ప్రళయానికి సంబంధించి తెలియజేసిన పై భవిష్యవానులలో నూటికి నూరు పాళ్ళు నెరవేరినవి నెరవేరుతున్న వాటిని స్వయంగా మనం సాక్షులుగా ఉన్నాం వాటిలో ఒకటి కుమార్తెలకు తల్లుల చాకిరి హదీస్ జిబ్రాయిల్లో దైవదూత జిబ్రాయిల్ అలిహిస్లాం వారు అడిగిన ప్రశ్నకు సమాధానమిసు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వారు చెప్పిన మాట ప్రజయ సూచనలో ఒకటి బానిస మహిళ తన యజమానురాలుని కంటుంది మరొకటి కాళ్లకు చెప్పులు ఒంటికి సరిపడ దుస్తులు లేకుండా మేకలు మేపేవారు కూడా పెద్ద పెద్ద భవంతులు కట్టడం మొదలెడతారు ఆ విషయంలో వారు వండుకరిని మించిపోవడానికి ప్రయత్నిస్తారు అన్నది కూడా పై హదీసులు బానిస మహిళ తన యజమానురాలిని కంటుంది అంటే తల్లిపై పెత్తనం చలాయించే ఆమెను పనిమనిషిగా చూసే కూతుళ్ళు అన్నమాట నేటి యువతుల్ని ముఖ్యంగా పాశ్చాత్య విష సంస్కృతికి బానిసలైన యువతుల్ని గమనించినట్లయితే తల్లి పట్ల వారిలో ఏకోశానా గౌరవభావం లేకుండా పోతుంది ప్రవక్త సలల్లాహు అలీస్లం తెలియజేసిన మరో యొక్క ప్రళయ సంకేతం ఆయన విధంగా సెలవిచ్చారు త్వరలో ఓ కాలం రానున్నది ఆ కాలంలో ఇస్లాం నామమాత్రంగా ఉండిపోతుంది కుర్ ఆన్ ఒక ఆచారంగా మిగిలిపోతుంది వారి మస్జిదులు బాగానే రకరకాల అలంకరణలతో కలకలలాడుతుంటాయి కానీ సన్మార్గం హితబోధనల రీత్యా నిర్మానుష్యంగా ఉంటాయి అంటే అక్కడ ప్రజలకు తెలిసిన భాషలో ఖురాన్ హదీసులకు సంబంధించిన బోధనలు కానీ ఇస్లాం వెలుగులో సమస్యల పరిష్కారాలు సూచించడం గాని జరగదు వారి ధర్మవేత్తలు ఆకాశం క్రింద ప్రపంచంలో ఉండే వారందరిలో పరమ చెడ్డవాళ్లై ఉంటారు వారి వల్ల ఉపద్రవాలు సంక్షోభం సమస్యలు చెలరేగుతాయి తరువాత వారందులోకి తిరిగి వస్తారన్నారు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ ప్రవక్త సలల్లాహు వసల్లం వారు తెలియజేసిన ప్రళయ సూచనల్లో ఒకటి ప్రజలు మస్జిదులు నిర్మించి వాటి పట్ల గర్విస్తారు మీరు తప్పకుండా యూదులు క్రైస్తవుల మాదిరిగా మస్జిదులను అలంకరిస్తారన్నారు ప్రవక్త సలల్లాహు అలీవసలం అలాగే మీరు మస్జిదులను అలంకరించడం కురాన్ గ్రంథాలను అందంగా తీర్చిదిద్దడం ప్రారంభించగానే మీ వినాశకాలం దగ్గర పడిందని గ్రహించండి అని ప్రవక్త సలల్లాహు అలెస్లం హెచ్చరిక కూడా జారీ చేశారు అలాగే ప్రవక్త సలల్లాహు వసల్లం తెలియజేసిన ప్రళయ సూచనల్లో ఒక సూచన హదీసును వ్యతిరేకించే వర్గం బయలుదేరుతుంది అన్నది ప్రవక్త సలల్లాహు వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు జాగ్రత్తగా వినండి నాకు నిస్సందేహంగా కుర్ ఆన్ ఇవ్వబడింది అలాగే కుర్ ఆన్ ఆదేశల్లాంటి ఇతర ఖురాన్ ఆన్ ఆదేశల్లాంటి ఇతర ఆదేశాలు అంటే హదీసులు కూడా ఇవ్వబడ్డాయి జాగ్రత్త ఒక కాలం రానున్నది ఆ కాలంలో కడుపు నిండిన వాడొక్కడు హాయిగా కూర్చొని మీకు ఖురాన్ ఒక్కటే చాలు అందులో ధర్మసమ్మతమైనవి ధర్మసమ్మతమైనవని తెలిసిన వాటిని ధర్మసమ్మతమైనవిగా నిషిద్ధమైనవని తెలిసిన వాటిని నిషిద్ధమైనవిగా భావించండి అంటే హదీసులు మనకు అవసరం లేదు అని అంటాడు అని ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు ముందస్తుగానే హెచ్చరించారు ఈ ప్రవచనంలో దైవ ప్రవక్త సలల్లాహు అలీవసం వారు చెప్పిన భవిష్యత్ ప్రకటనను గమనిస్తే ఈనాడు ముస్లిం సముదాయంలో ఏర్పడిన హదీసు వ్యతిరేకులాంటి హదీస్ వర్గానికి ఇది పూర్తిగా అతుకుతుందని మనం చెప్పచ్చు అభిమాన సోదరులారా కురాన్ దివ్యావిష్కృతి ద్వారా దైవ ప్రవక్త సులల్లాహు అలీవసలం వారి నోట వెలువడిన దైవవాణి హదీసులు అల్లాహ్ సమ్మతితో అంతిమ దైవ ప్రవక్త అలీహి వసల్లం వారు పలికిన ప్రవచనాలు ఆచరణల ద్వారా వెలువడిన ఆదేశాలు హితోక్తులు కురాన్ గ్రంథం దైవ ప్రవక్త సులల్లాహు అలీవసలం వారి నుండి వెలువడి ఏ విధంగానైతే నేడు మనదాకా చేరిందో హదీసులు కూడా మనదాకా చేరాయి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిని దైవ ప్రవక్తగా విశ్వసించిన వారు ఆయన చెప్పిన ఒక విషయాన్ని అంటే ఖురాన్ ను విశ్వసించి మరొక విషయాన్ని హదీసుల్ని తిరస్కరించడం ఏ మాత్రం విఘ్నత అనిపించుకో స్వయంగా ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు తన సముదాయానికి చేసిన అంతిమ ఘడియల్లోని యొక్క హితవుని మనం గమనించినట్లయితే ఆయన అన్నారు తరక్ తుఫీకుం అమరైన్ లన్ తదుల్లు మా తమస్సక్తుం బిహిమా కితాబల్లాహి వ సున్నత రసూలి నేను మీలో రెండు విషయాలను వదిలి వెళుతున్నాను వాటిని ఎప్పటి వరకైతే మీరు గట్టిగా పట్టుకొని ఉంటారో అప్పటి వరకు మీరు మార్గం తప్పరు వాటిలో ఒకటి అల్లాహ్ గ్రంథం అవగా రెండవది ఆయన ప్రవక్త సాంప్రదాయం అన్నారు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం కనుక ఏ వ్యక్తులైతే ప్రవక్త మహమ్మద్ సలహు అలీహి వసల్లం వారి యొక్క ప్రవచనాల్ని మినహాయించి త్రోసిపుచ్చి ధర్మాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారో వారు అపమార్గాన పడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి సంశయం లేదు అలాగే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు తెలియజేసిన మరొక విషయం అదేమిటంటే ముస్లిం సముదాయంలో ప్రాపంచిక వ్యామోహం అనేది పెరిగిపోతుంది అది తెచ్చిపెట్టిన అనేక అనర్థాలలో ఒకటి వారు భావం పట్ల శ్రద్ధ వహించకపోవడం కూడా ఉంటుంది అని దైవ సలల్లాహు సలహు అలహీ వారు వారన్నారు ప్రవక్త సలహు అలహీహలం వారి ప్రవచనాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్త సలల్లాహు అలీ వసలం సహాబాను ఉద్దేశించి అంటున్నారు పఠించండి మీరంతా సరిగానే పఠిస్తున్నారు అయితే నా తర్వాత త్వరలోనే ఖురాన్ని బాణం మాదిరిగా సరిచేసేవారు ఉద్భవిస్తారు అంటే పఠనంలో అక్షరాల పట్ల ఉచ్చారణల పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తారు కానీ కుర పఠనం ద్వారా ప్రాపంచిక ప్రయోజనాలు పొందడమే వారి లక్ష్యమై ఉంటుంది దాని ద్వారా తమ పరలోక జీవితాన్ని సరిదిద్దుకోవడం వారి లక్ష్యంగా ఉండదు అని దయవ్రత సలల్లాహు అలీస్ వారన్నారు వేరొక ఉల్లేఖనములో వారు ఖురాన్ను బాగానే పఠిస్తారు కానీ అది వారి కంఠం నుంచి క్రిందికి దిగదు అని సెలవిచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి హస్లం పై రెండు యొక్క ప్రవచనాల్ని మనం పరిశీలించినట్లయితే మనకు రెండు విషయాలు అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహలం తెలియజేసిన మరో యొక్క ప్రళయ సంకేతం ధనమున్న ధార్మిక పేదలు ప్రాక్టర్ సలల్లాహల్ అన్నారు ఉదయం ఒక జత బట్టలు సాయంత్రం ఒక జత్త బట్టలు ధరించి ఇళ్ల నుండి బయలుదేరే కాలం వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ కాలంలో మీ ముందు ఓ గిన్నె ఉంచబడుతుంది మరో గిన్నె మీ ముందు నుంచి తీసేయబడుతుంది కాబాకు వేలాడదీసినట్టు ఆ కాలంలో మీరు మీ ఇండ్లకు ఖరీదైన పరదాలు వేలాడదీస్తారు ప్రవక్త సలల్లాహు అలీహలం వారి యొక్క సహచరులు ఈ మాట విని అయితే దైవ ప్రవక్త కన్నా రాబోయే కాలంలో మా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుందన్నమాట సంపాదన కోసం ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఉండదు ఆరాధన కోసం మాకు కావలసినంత సమయం దొరుకుతుంది కదా అని అభిప్రాయపడ్డారు అందుకు దైవప్రవక్త సలల్లాహు అలీహస్లం వారి మాటల్ని ఖండిస్తూ కాదు మీరు రాబోయే ఆ రోజుల కంటే ఈనాడే మంచివాళ్ళు ఈనాడు మీరు సిరి సంపదల రీత్యా పేదలైనప్పటికీ విశ్వాసం రీత్యా ఎంతో భాగ్యవంతులు ఆ కాలంలో మీరు సిరి సంపదల రీత్యా భాగ్యవంతులైనప్పటికీ విశ్వాసం రీత్యా చాలా పేదవాళ్లుగా ఉంటారు అని ప్రవక్త సలల్లాహు అలూస్లం వారు సెలవిచ్చారు దయవ్రవక్త సలహు అలహీయుస్లం ఓసారి తన అనుసరులతో మాట్లాడుతూ నా అనుచరులను గౌరవించండి నా అనుచర సముదాయంలో వీరే అందరికంటే మంచివాళ్ళు ఆ తర్వాత వీరి తదనంతరం వచ్చేవారు అంటే తాబయున్ కూడా మంచివాళ్లే ఆ తర్వాత అబద్ధం వ్యాపిస్తుంది చివరికి మనిషి అడగకుండానే ప్రమాణం చేస్తాడు అలాగే మనిషి సాక్ష్యం గురించి అడక్కపోయినా సాక్ష్యం చెబుతాడు అని ప్రవక్త సలల్లాహు అలహి హస్సన వారు సెలవిచ్చారు అభిమాన సోదరులారా ప్రవక్త సలల్లాహు వసల్లం మనకు తెలియజేసిన ప్రళయ సూచనల్లో ధర్మార్జన అనేది ధనార్జన ధ్యేయంగా మారుతుందన్నది ఒక సూచన ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసలం వారన్నారు తాబఈండ్ల తర్వాత వచ్చేవారు పూర్తిగా వ్యామోహంలో పడిపోయి అక్రమ సంపాదనలతో విలువైన ఆహారం తింటూ బలిసిపోవడానికి ఇష్టపడతారు అని సెలవిచ్చారు మరికొన్ని హదీసులలో మనిషి సంపాదించే సంపాదన అక్రమ సంపాదన అక్రమ సంపాదనన సక్రమ సంపాదననా అనే విషయాన్ని పట్టించుకోకుండా ఎలాగైనా సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకునే రోజులు వస్తాయి అని ప్రవక్త అలీ వసలం వారు సెలవివ్వడమే కాకుండా వడ్డీ తినని వారంటూ ఉండని రోజులు కూడా వస్తాయి ఒకవేళ ఎవరైనా వడ్డీ తినకపోయినా వారిపై వడ్డీ తాలూకు ధూళి మాత్రం వచ్చి పడుతుంది అని ప్రవక్త సలల్లాహు వసల్లం వారు హితవు పలికారు అలాగే ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం తెలియజేసిన మరొక విషయం ఏమిటంటే సలాం అనేది వ్యక్తి మరో వ్యక్తి యొక్క శాంతి శ్రేయాల్ని కోరడానికి వ్యక్తపరిచే విధానం అయినప్పటికీ ఇలాంటి యొక్క శాంతి వచనాన్ని మనిషి స్వార్థం కోసం మాత్రమే ఉపయోగిస్తాడు అన్నది ప్రవక్త సలల్లాహు అలీ హుసలం వారి యొక్క ప్రవచన యొక్క అర్థం ప్రవక్త సలల్లాహు అలీ అన్నారు గతంలో ఇస్రాయిల్ సంతతి ప్రజలకు వచ్చినట్లు గడ్డుకాలం నా అనుచర సముదాయానికి తప్పగా వస్తుంది ఒక పాదరక్ష మరొక పాదరక్షను పోలినట్లు ఇస్రాయిల్ సంతతిలో ఎవరైనా తన తల్లితో వ్యభిచరించి ఉంటే నా అనుచర సముదాయములు కూడా అలాంటి వారు ఉంటారు ఇస్రాయిల్ సంతతిలో డెబ్బై రెండు మతవర్గాలు ఏర్పడ్డాయి అలాగే నా అనుచరు సముదాయములో కూడా డెబ్భై రెండు మత వర్గాలు ఏర్పడతాయి వాటిలో ఒక్క వర్గం తప్ప మిగిలిన వర్గాలన్నీ నరకానికి పోతాయని ప్రవక్త సలహు అలీవసలం వారు సెలవిచ్చారు అంటే ప్రళయ సమీపంలో ముస్లిం సముదాయానికి చెందిన అధికులు యూదుల అడుగుజాడల్లో నడుచుకుంటారని ప్రవక్త సల్లాహు వసల్లం ఈ ప్రవచనం ద్వారా తెలియజేశారు ఇది విన్న సహాబా యా అసులల్లాహ్ స్వర్గానికి పోయేవారు అప్పుడు ఎవరని అడిగారు దానికి ఆయన సలల్లాహు అలీహి వసలం మా అన అలైహి అస్హాబీ నేను మరియు నా అనుచరులు నడిచిన బాటలో నడిచే వారే స్వర్గానికి వెళతారు మోక్షం పొందుతారని దైవప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా ఏ ఉపద్రవాలైతే ధార్మిక రంగంలో నేడు చోటు చేసుకుని ఉన్నాయో ఆ ఉపద్రవాల నుండి మనం కాపాడబడాలంటే అల్లాహ్ సుభాన హుతాలా ఆదేశం మరకు మనం కురాను వైపు మళ్ళాలి అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క ప్రవచనాల వైపు మనం వెళ్ళ మళ్ళాలి అలాగే ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరుల యొక్క ఆదర్శాల వైపు మనం మళ్ళీ మళ్ళినప్పుడే మన యొక్క నేటి ఉపద్రవాలకు నుండి మనకు రక్షణ లభించే యొక్క అవకాశం ఉంది అల్లాహ్ సుభాణహుతాల మనందరినీ ఆధ్యాత్మిక ఉపద్రవాల నుండి కూడా కాపాడాలని మనసారా నేను వేడుకుంటున్నాను అభిమాన సోదరులారా ఇప్పటి వరకు మనం చిన్న తరహా ప్రళయ సంకేతాల గురించి తెలుసుకున్నాం వాటి సంఖ్య చాలానే ఉన్నప్పటికీ వాటిలోని కొన్నిటిని మాత్రమే మనం ప్రస్తావించుకున్నాం ఇప్పుడు అల్లాహ్ చిత్తమైతే పెద్ద తరహా ప్రళయ చిహ్నాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం ప్రవక్త సలల్లాహు అలీ హుసలం వారన్నారు మూడు విషయాలు బహిర్గతమైనప్పుడు అప్పటి వరకు విశ్వసించని ఏ వ్యక్తికి అతని విశ్వాసం ఏ విధంగానూ పనికిరాదు ఒకటి దజ్జాల్ రెండవది జంతువు మూడవది పడమర నుండి సూర్యోదయం هرت انس رضي الله تعالى عنه قال قدنم دايبا صلى الله عليه وسلم بارو الى اوپدشن ما من نبي إلا وقد أنذر أمته الأعور الكذاب إلا إنه أعور وإن ربكم عز وجل ليس بأعور مكتوب بين عينيه كفارا అని ప్రవక్త సలహుఅలయి వలం వారు సెలవిచ్చారు అంటే దజ్జాల్ ఉపద్రవం గురించి మహాభయంకరమైనటువంటి దజ్జాల్ ఉపద్రవం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లహ్ ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రతి దైవ ప్రవక్త తన అనుచర సమాజాన్ని ఒంటి కన్ను దజ్జాల్ రాక గురించి హెచ్చరించాడు జాగ్రత్త ఆ ఒంటి కన్ను వాడై ఉంటాడు అయితే మీ ప్రభువు నిశ్చయంగా ఒంటి కన్నువాడు కాదు ఇంకో విషయం ఏమిటంటే దజ్జాల్ కళ్ళ మధ్య కఫారా అంటే ఇతను అల్లాహ్ను తిరస్కరించాడు అని రాయబడి ఉంటుందని ప్రవక్త సలహు అలహిస్లం వారు సెలవిచ్చారు అభిమాన సోదరులారా ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఆదం అలీహిస్లాం పుట్టినప్పటి నుండి ప్రళయం సంభవించే వరకు దజ్జాల్ కంటే భయంకరమైన విషయం మరొకటి లేదు అన్నారు ప్రవక్త మహనీయులు మహమ్మద్ సలహు అలీ వసలం అతని గురించి తెలియజేస్తూ వాడు తన వెంట స్వర్గం నరకం లాంటి రెండు వస్తువులను తీసుకువస్తాడు వాడు దేన్నైతే స్వర్గం అని అంటాడో అది నరకమై ఉంటుంది అన్నారు ప్రవక్త సలహు అలీ వసలం ఇక అతను భూమిలో ఎన్ని ఉంటారు అన్న సహాబా ప్రశ్నకు ప్రవక్త సలల్లాహు సమాధానం సమాధానమిస్తూ నలభై రోజులు అందులో ఒకరోజు ఒక సంవత్సరమంతా సుదీర్ఘమై ఉంటుంది మరొక రోజు ఒక నెలంతా పొడవై ఉంటుంది ఇంకో రోజు వారమంతా సుదీర్ఘమై ఉంటుంది మిగతా రోజులు మాత్రం మీ రోజుల్లానే ఉంటాయని సమాధానమిచ్చారు అది విన్న సహాబా యారసులల్లాహ్ ఒకరోజు ఒక సంవత్సరం అంత సుదీర్ఘంగా ఉంటుంది కదా మరి ఆ రోజు మేము ఒకరోజు ఐదు నమాజులు చేసుకుంటే సరిపోతుందా అని అడిగారు అందుకు దైవ ప్రవక్త సలహు అలహు లేదు మీరు అంచనా ద్వారా సంవత్సరం పొడుగునా నమాజులు చేయాలని సెలవిచ్చారు అభిమాన సోదరులారా భయంకర ఉపద్రవమైన దజ్జాల్ ప్రపంచమంతా తిరుగుతూ ప్రజల్ని మార్గభ్రష్టుల్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చివరికి అతను మదీనా వెలుపల ఉహత్ కొండ దగ్గర విడిది చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక ముస్లిం విశ్వాసి దజ్జాల్ వద్దకు పోవడానికి ప్రయత్నిస్తాడు కానీ దజ్జాల్ సైనికులు అతన్ని అడ్డగిస్తూ ఎక్కడికి పోతున్నావని అడుగుతారు దానికి ఆ విశ్వాసి ఇటీవల బయలుదేరిన అసత్యవాది దజ్జాల్ను కలుసుకోవడానికే వెళుతున్నానంటాడు దజ్జాల్ సైనికులు ఏమిటి నీవు మా ప్రభువుని దేవునిగా విశ్వసించడం లేదా అని ఆరా తీస్తారు అందుక విశ్వాసి మాకు మా ప్రభుని గుర్తించడంలో ఏమాత్రం సందేహం లేదు అలాంటప్పుడు మేము మీ ప్రభువుని ఎందుకు నమ్ముతాం అంటాడు ఈ మాట వినివారు మండిపడుతూ ఆ విశ్వాసిని చంపడానికి సిద్ధపడతాను అయితే వారిలో ఒకడు చంపడానికి సిద్ధపడిన వారిని వారిస్తూ మన ప్రభు తన అనుమతి లేకుండా ఎవరిని చంపకూడదని ఆదేశించలేదా అని అంటారు అప్పుడు వారు ఆ విశ్వాసిని దజ్జాల్ దగ్గరికి తీసుకెళతారు దజ్జాల్ని చూడగానే ఆ విశ్వాసి ఎలుగెత్తి ప్రజలారా అంతిమ దైవ సలల్లాహు అలీ వసలం తెలిపిన దజ్జాల్ ఇతనే అని అంటాడు దజ్జాల్ని మాట వినగానే కస్సుమంటూ ఇతన్ని బోర్లా పడవేయండి అని తన మనుషులను ఆదేశిస్తాడు వారు వెంటనే ఆ విశ్వాసిని పట్టుకొని బోర్లా పడవేస్తారు తర్వాత దజ్జాల్ ఇతన్ని చితగ్గొట్టి గాయపరచండి అని ఆదేశిస్తాడు వారతన్ని బాగా కొట్టి అతని నడుము విరగ్గొడతారు అప్పుడు దజ్జాల్ ఇప్పటికైనా నన్ను విశ్వసిస్తావా అని గద్దిస్తాడు దానికి ఆ వీర విశ్వాసి నువ్వు మసీవి అని అంటాడు దజ్జాల్ తన మనుషుల్ని మళ్ళీ ఆదేశిస్తూ రంపంతో ఇతని తల నుండి కాళ్ల సందు దాకా కోసి రెండు ముక్కలు చేసేయండి అని ఫర్మాన జారీ చేస్తాడు వారు అలాగే చేస్తారు అప్పుడు దజ్జాల్ ఆ రెండు ఖండాల మధ్యకు వచ్చి లే లేచి నిలబడు అంటాడు దాంతో ఆ రెండు ఖండాలు కలిసిపోయి విశ్వాసి లేచి నిలబడతారు దజ్జాల విశ్వాసిని ఉద్దేశించి ఇప్పుడైనా నన్ను విశ్వసిస్తావా అనంటాడు దానికి ఆ వీర విశ్వాసి నువ్వు అసత్య దజ్జాలు కావడంలో నాకిప్పుడు ఏమాత్రం సందేహం లేదు ప్రజలారా వినండి నా తర్వాత ఇతను మరెవర్నీ వేధించలేడు అని అతను ప్రకటిస్తాడు అప్పుడు దజ్జాల్ ఆ వీర విశ్వాసిని మళ్లీ చంపడానికి ప్రయత్నం చేస్తాడు కాని చంపలేకపోతాడు చివరికి అతను ఆ విశ్వాసి కాళ్ళు చేతులు పట్టుకొని తన నరకములో పడవేసి అగ్నిలో పడిపోయాడనుకుంటాడు గాని ఆ విశ్వాసి స్వర్గంలో ప్రవేశిస్తాడు అభిమాన సోదరులారా ప్రవక్తలందరూ తన సముదాయాన్ని హెచ్చరించిన మహో ఉపద్రవం హెచ్చరించిన భయంకర ఉపద్రవం దజ్జాల్ అయితే ఎవరిలోనైతే అల్లాహ్ పట్ల విశ్వాసం బలంగా ఉంటుందో ఎవరైతే అల్లాహ్ పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటారో అటువంటి భయంకరమైన ఉపద్రవం చోటు చేసుకున్న వారు మార్గం తప్పరు మార్గభ్రష్టత్వానికి గురికారు ఎవరి మాయా మాటల్లోనూ వారు రారు అని మనకు ప్రవక్త అలీహి వసల్లం వారి యొక్క ఈ ప్రళయ సంకేతానికి సంబంధించిన భవిష్యవాణి గురించి రూఢి అవుతుంది కాబట్టి అభిమాన సోదరులారా పరిస్థితులు అనుకూలించిన పరిస్థితులు మనకు ప్రతికూలంగా తయారైన మనం మాత్రం సత్యబాటన విశ్వాస మార్గాన సహన స్థైర్యాలతో నిలకడ కలిగి జీవించాలే గాని ఎక్కడాను తడబాటుకి గురి కాకూడదు నిలకడను కోల్పోవడం అనేది కూడా మన వల్ల జరగకూడదు అభిమాన సోదరులారా ప్రస్తుతం ఏ యొక్క యుగంలోనైతే మనం ఉన్నామో ఏ పరిస్థితుల్నైతే మనం ఎదుర్కొంటున్నామో దానికన్నా భయంకరమైన పరిస్థితుల్ని మన తర్వాతి తరాల వారు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి స్వయంగా మనమే ఈ ఉపద్రవాల విషయంలో కడు జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా మన తర్వాతి తరాల వారికి కూడా వీటి గురించి ఉపదేశిస్తూ జాగరూకపరచాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మనమందరం గుర్తించుకొని మసలుకున్నట్లయితే మనము సత్య మార్గాన నడిచి స్వర్గంలో ప్రవేశించిన వారం అవుతాము అలాగే మన తరాల వారు కూడా సత్య బాటన నడిచి సత్య ప్రభు ప్రసన్నతను పొంది స్వర్గ వనాల్లో విహరింగవంతుల జాబితాలో చేరే అవకాశం ఉంటుంది అభిమాన సోదరులారా ప్రళయ సంకేతాలు పెద్ద సంకేతాలు ఏవైతే ప్రవక్త సలల్లాహు అలీస్ పెద్ద తరహా సంకేతాలు ఏవైతే ప్రవక్త సలహం వారు తెలియజేశారో వాటిలో మహా ఉపద్రమైన దజ్జాల యొక్క రాక ఒకటైతే ప్రవక్త ఈసా అలీ వారి యొక్క ప్రభవనం అనేది కూడా అంటే ఆయన తిరిగి రావడం అనేది కూడా ప్రళయ సంకేతాల్లోని ఓ సంకేతంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చారు అలాగే హజరత్ ఈసా అలహిస్లాం వచ్చిన మీదట ఆయన దజ్జాలనే ఈ శత్రువును సంహరిస్తారని ఆయన చేతుల మీదుగా క్రైస్తవులందరూ ఇస్లాం ధర్మంలోకి ప్రవేశిస్తారని ప్రపంచంలో ఉన్న వారందరూ నిజ ఆరాధ్యుడైన అల్లాహ సుబానవతాలను విశ్వసించే వారుగా మారిపోతారని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క పలు ప్రవచనాల ద్వారా మనకు రూఢి అవుతుంది ఇక ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు తెలియజేసిన యొక్క ప్రళయ పెద్ద తరహా సంకేతాల విషయానికి వచ్చినట్లయితే హజరత్ ఈసా అలీ వారి యొక్క తదనంతరం ప్రపంచ పరిస్థితులు అతి వేగంగా మారిపోవడం ప్రారంభిస్తాయి నీతి న్యాయం నిజాయితులకు కాలం చెల్లిపోతుంది పాపాలు పెచ్చరిల్లుతాయి దైవధర్మం క్రమంగా క్షీణించసాగుతుంది అప్పటికీ ముస్లింలు అప్పటి ముస్లింలకు నమాజ్ ఉపవాసం హజ్ జకాత్ ఏమిటో కూడా తెలియని గడ్డుస్థితి ఏర్పడుతుంది కాకపోతే అప్పటి వృద్ధులు గతాన్ని గుర్తు చేసుకుంటూ మా తాత ముత్తాతలు లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు లేడు అనే వచనాన్ని పఠిస్తూ మేము వినేవాళ్ళం వినేవాళ్ళము దాన్నే మేము పఠిస్తున్నాము అంతకుమించి మరేమీ మాకు తెలియదు అంటారు ఆ తర్వాత ప్రవక్త సలల్లాహు వసల్లం వారు తెలియజేసిన యొక్క భవిష్యవాణి మేరకు నలభై రోజుల దాకా పొగ అనేది సంభవిస్తుంది అది తూర్పు నుండి పడమర వరకు వ్యాపించే విస్తృతమైన పొగ ఆ పొగ నలభై రోజుల దాకా ఉంటుంది దానివల్ల విశ్వాసులకు జలుపు చేసిన బాధ మాత్రమే కలుగుతుంది అవిశ్వాసులు దాని ప్రభావంతో స్పృహ కోల్పోతారని ప్రవక్త సలల్లాహు అలీవసలం అన్నారు ప్రవక్త సలల్లాహు అలీవసం దజ్జాల యొక్క రాక తరువాత ప్రళయ సంకేతాలు పెద్ద తరహా సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి తర్వాత ఒకటి సంభవిస్తాయన్నారు ప్రవక్త సలహు అలీహి వసలం అందులో పడమర నుండి సూర్యోదయం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహలం పడమర నుండి సూర్యోదయం గురించి అనేక ఉల్లేఖనాల్లో తెలియజేశారు ఖురాన్లో అల్లాహ్ సుభానవతాల మానవాళిని ప్రశ్నిస్తున్నాడు ఇక వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు వారి ముందు దైవదూత ప్రత్యక్షం కావాలని చూస్తున్నారా లేక నీ ప్రభు సూచనలు కొన్ని బహిర్గతమయ్యే సమయం కోసం నిరీక్షిస్తున్నారా నీ ప్రభు సూచనలు కొన్ని బహిర్గతమయ్యే రోజు అసలు సత్యాన్ని విశ్వసించని వాడు దాన్ని విశ్వసించిన ఆ విశ్వాసం వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాగే సత్యాన్ని విశ్వసించి ఎలాంటి సత్కార్యం చేయనివాడికి వాడికి సైతం అతని విశ్వాసం ఆ రోజు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు అని అల్లాహ్ అహుతాల హితవు పలుకుతున్నాడు అభిమాన సోదరులారా ఖురాన్లోని ఈ వచనంలో పేర్కొనబడిన సూచనలంటే ప్రళయ సూచనలనే అర్థం వాటిలో ఒకటి పడమర నుండి సూర్యుడు ఉదయించడం కూడా అభిమాన సోదరులారా ఆ రాత్రి ఎంత సుదీర్ఘంగా ఉంటుందంటే బాటసారులు ఎంత నడిచినా సూర్యోదయం కాకపోవడంతో వారు కంగారెత్తిపోతారు పడుకున్న పిల్లలు సుదీర్ఘ రాత్రితో విసిగిపోతారు పశువులు మేత కోసం అడవులకు పోవడానికి అరవడం ప్రారంభిస్తాయి అయినా సూర్యుడు ఉదయించడు ప్రజలు ఆందోళన చెందుతూ లేచి సుదీర్ఘ ప్రార్థనలు చేస్తూ తమ పాపాలను క్షమించమని అల్లాహను మొరపెట్టుకుంటారు ఆ కాళరాత్రి మూడు నాలుగు రాత్రులంతా సుదీర్ఘంగా ఉంటుంది చివరికి సూర్యుడు బలహీన కాంతితో మిణుకు మిణుకుమంటూ పడమర నుండి ఉదయిస్తాడు అప్పుడు సూర్యుని కాంతి గ్రహణం పట్టిన చంద్రుని కాంతిలా మసక మసకగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ అలీ అలీవసలం వారి యొక్క ప్రవచనాల ద్వారా మనకు తెలుస్తుంది ఏ క్షణమైతే సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడో ఆ క్షణం క్షమా ద్వారాలన్నీ మూసివేయబడతాయి మన్నింపు తలుపులన్నీ బందుచెయ్యబడతాయి అప్పటి వరకు ఎవరెవరైతే తమ నిర్వాకంపై పశ్చాత్తాపం చెందారో అటువంటి వారి యొక్క పశ్చాత్తాపాన్ని మాత్రమే అల్లా శుభానహుతాలా స్వీకరిస్తాడు కానీ ఏ క్షణమైతే పడమర నుండి సూర్యుడు ఉదయిస్తాడో మరుక్షణం క్షమా ద్వారాలు మూసివేయబడతాయి ఎవరి యొక్క పశ్చాత్తాపం స్వీకరించబడదు అని దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చినట్లు ఇదా మాతల్ ఇన్సాను కామత్ ఖయామత్ అనేది చిన్న తరహా సంకేతాలన్నీ పూర్తయిన తర్వాత పెద్ద తరహా సంకేతాలన్నీ సంభవించిన తర్వాత వస్తుందిలే అన్న యొక్క ధీమాతో మనం ఉండకూడదు ఎందుకంటే ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారన్నారు మనిషి మరణించిన మరుక్షణమే అతని తాలూకు ప్రళయం సంభవించింది అని సెలవిచ్చారు కాబట్టి మీరు గాని నేను గాని మనలోని ఏ ఒక్కరూ గాని ఎప్పుడు ఏ క్షణం ఎక్కడ మన శ్వాస ఆగుతోందో ఎప్పుడు నేల మీద మన యొక్క జీవితం తాలూకు నూకలు చెల్లిపోతాయో నలనూ నీ ఎవ్వరికీ తెలియదు కాబట్టి మన మరణమీ మన పాలిట ప్రళయం గనుక ఆ మరణ గడియ సంభవించక ముందే ఆ దుర్దశను మనం ఎదుర్కోకముందే పశ్చాత్తాపభావంతో మారు మనసు పొంది అల్లాహ్ వైపునకు మనం మరలాలి ఆయన క్షమాభిక్షకై మనం ప్రాధేయపడాలి మనస్ఫూర్తిగా తోబా చేసుకొని అల్లాహ్ ప్రియదాసుల్లో చేరి ఆయన స్వర్గవనాలలో విహరించే యొక్క భాగ్యాన్ని మనం సొంతం చేసుకునే ప్రయత్నం శక్తి వంచన లేకుండా మనమందరం చెయ్యాలి అల్లా శుభానవతాల మనందరినీ ప్రళయ సంకేతాల రూపంలో పేర్కొనబడిన ఈ ఉపద్రవాల యొక్క కీడు నుండి కాపాడాలని సురక్షితమైన చోటు సురక్షితమైన స్థితిలో అల్లాహ్ మనందరికీ మరణాన్ని వసగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంతసేపు మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అస్సలం వరహమతుల్లాహి ఆలమీన్ మనిషికి సంబంధించి ప్రవక్తలు ప్రబోధించిన జీవన ధర్మాలన్నింటికీ నిలిపి చూపిన నైతిక ప్రమాణాలన్నింటికీ మూల సరోవరం ఇస్లాం ఇప్పటి వరకు విశ్వాస ప్రదాయిని అన్న కార్యక్రమంతో మేము మీతో ఉన్నాము సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ మౌలానా సయ్యద్ అబ్దు సలాం ఉమ్రి గారు ఈ కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దిన వారు సోదరులు మొహమ్మద్ इमामगार